మీ పేరేంటి? శివాజీ. ఏం పని చేస్తున్నారు? కాల్ టాక్సీ డ్రైవర్ని. మీతో పాటు ఎవరున్నారు? అక్క, అక్క కూతురు. మీరు ఉంటున్నది ఎక్కడ? పాండిచ్చేరి బీచ్ సైడ్లో, రూరుమన్ స్ట్రీట్. ఓ, ఇదిగోండి మీరు తీసుకోవాల్సిన టాబ్లెట్స్. నాకేమైంది డాక్టర్? డోంట్ వరీ శివాజీ, ఇట్స్ అ మైనర్ యాక్సిడెంట్, యూల్ బి ఆల్ రైట్. మీ ఫుడ్లో మీరు ఆకుకూరల్ని ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపల్సరీగా తినాలి, వీక్లీ వన్స్ మీ హెల్త్ని మీరు చెక్ చేసుకోవాలి. ఓకే డాక్టర్. మీ పేరేంటన్నారు? శివాజీ. అవును, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నానని చెప్పారు? కాల్ టాక్సీ డ్రైవర్ని. యు ఆర్ కంప్లీట్లీ ఆల్ రైట్ శివాజీ, ఇదిగోండి మీ కీ. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్కి కూడా మెమరీ లాస్ అవుతా? నా కారు పైన స్టిక్కర్ ఎవరు అంటించారు? నా కారేనా? ఒక ఫోన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నిన్ను చూడకుండా ఎంత బాధపడిందో తెలుసా? అక్క, హాస్పిటల్లో ఉన్నాను. ఏమైంది నీకు? జ్వరం అక్క. నీకు ఫీవర్ వస్తే మేము చూసుకోమా? నిన్ను బయట మనిషిలా చూస్తున్నామా? సరేరా, ముందొచ్చి ఫోన్ చేయి. అక్క, నేను రూమ్కి వెళ్తాను, లంచ్ మాత్రం పంపించు. సరే, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, పాపకిచ్చి పంపిస్తాను. హాయ్ తల్లి. ఎక్కడికి వెళ్ళావు మావయ్య? నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా మావయ్య? సారీ బంగారు, ఫోన్ పోయిందమ్మా. ఇదిగో. నిన్న అక్క వచ్చింది. డోరా? అదే, అది వస్తే నీలో మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందిగా. రాజా, మ్యూజిక్? ఏం మాట్లాడుతున్నావు? అది వచ్చి నువ్వు ఎక్కడున్నావని అడిగింది. నేనేం చెప్పలేదు. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఆ టాబ్లెట్స్ తీసుకో. పక్కన పెట్టే, నేను ఇప్పుడే వచ్చేస్తా. పొజిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. మోర్ ఓవర్ లిమిట్ కూడా దాటుకుంది. సరిగ్గా పడుకోమా. ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయండి. కేర్లెస్ అప్పుడేంద్రపోయావా? ఇంజెక్షన్ వేయబోతున్నాను, భయపడకు. భయపడేటట్టు ఏమి లేదు, పాపకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. మీరు ఈ అనవసరమైన ప్యాకెట్ ఫుడ్స్ అంతా కొనివ్వకండి, అలాంటివి తినడం వల్లే ఇలా అయింది. ఈను అప్పుడప్పుడు కలిపి ఇవ్వండి, సరైపోతుంది. సరే డాక్టర్. భయపడేటట్టు ఏమి లేదులేండి. ఫీజు బాబు ఉన్నాయా? ఏంది నువ్వు బయట ఫుడ్ తినదని చెప్తున్నాం కదా, డాక్టర్ చెప్పింది విన్నావు కదా, ప్యాకెట్లో వచ్చే ఫుడ్ మొత్తం పాయిజన్ అంట. ఇకపై నువ్వు అవి తినకూడదు. నువ్వు చదువు పైన ఎంత శ్రద్ధ చూపిస్తావో అదే విధంగా భోజనం పైన కూడా చూపించాలి, లేకపోతే మావయ్య నీతో మాట్లాడు. ఏంటి మాట్లాడవా? సరే మావయ్య. ఇక్కడ శివాజీ ఉన్నారా? ఏ శివాజీ? ఈయన. ఓ, శివా తమ్ముడా? 10 సంవత్సరాల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయాడే, ఇప్పుడు పాండిచ్చేరిలో ఉంటున్నట్టుగా విన్నాను.
ఏ పని మీద వచ్చారు? సిక్కిం లాటరీ కోటి రూపాయలు వచ్చింది, ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఓ అలాగా? ఆయన అడ్రస్ తెలుసా? అడ్రస్ తెలియదు గాని ఫోన్ నంబర్ ఉంది, ఇవ్వమంటారా? ఏమైంది గుండాంకుల్? వాడు ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయిందట. ఇప్పుడు ఎక్కడున్నాడు? పాండిచ్చేరిలో ఉంటున్నాడట. అడ్రస్ తెలియదట, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అది కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. రే బండి నా చోటుకు పో.